స్టూడెంట్స్, ఇంతవరకు మనం లో టెంపరేచర్ ఫిజిక్స్ సంబంధించిన మేజర్ టాపిక్స్ అన్ని కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇందులో మనకి ఎక్స్ప్రెషన్ ఫర్ జౌల్ కెల్విన్ కూలింగ్, జౌల్ కెల్విన్ కూలింగ్కి సంబంధించిన సమీకరణం, లిక్విఫికేషన్ ఆఫ్ హీలియం అంటే కపిట్జా పద్ధతి సహాయంతో హీలియం వాయువుని ద్రవంగా మార్చడం, అడియాబాటిక్ డిమాగ్నిటైజేషను అంటే స్థిరోష్ణక నిరయస్కాంతీకరణ ప్రక్రియ ద్వారా అల్ప ఉష్ణోగ్రతలు పొందడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్. ఇక షార్ట్ నోట్స్ వస్తే మనకి రిఫ్రిజిరేటర్, రిఫ్రిజిరెంట్ యొక్క ప్రాపర్టీస్ మనం చెప్పుకున్నాం, అలాగే రీజనరేటివ్ కూలింగ్, ఇవి మనం ముఖ్యంగా మనం చదువుకోవాల్సిన ఇంపార్టెంట్ టాపిక్స్. సో ఇవి ప్రాక్టీస్ చేయాలి అవసరమైనవి, ఒకటికి రెండు సార్లు చదవాలి, అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు వీడియో చూడాలి, చూసి మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుని ప్రాక్టీస్ అంటే పేపర్ మీద మీరు ఒకసారి ప్రజెంట్ చేసి చూస్తే ఎగ్జామినేషన్లో మీరు ఈజీగా ఆన్సర్ చేయగలగడం అనేది సాధ్యం అవుతుంది. ఇక ఈ క్లాస్లో మనకి రిమైనింగ్ టాపిక్ ఏంటి అంటే దీనిలో కూడా నిజంగా ఒకటి ఇంపార్టెంట్ టాపిక్ మనకు ఉంది, ఎఫెక్ట్ ఆఫ్ క్లోరోఫ్లోరోకార్బన్స్ ఆన్ ఓజోన్ లేయర్. ఓజోన్ పొర మీద క్లోరోఫ్లోరోకార్బన్స్ సిఎఫ్సి అంటాం, వాటి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది మనం డిస్కస్ చేస్తాం. దానికన్నా ముందు అట్ లో టెంపరేచర్స్ ప్రాపర్టీస్ ఆఫ్ ది సబ్స్టెన్సెస్ అంటే టెంపరేచర్స్ తగ్గే కొద్దీ పదార్థాల యొక్క ధర్మాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఈ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రాపర్టీస్ ఆఫ్ సబ్స్టెన్సెస్ అట్ లో టెంపరేచర్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ది లో టెంపరేచర్స్ అంటే లో టెంపరేచర్ అల్ప ఉష్ణోగ్రతల యొక్క అనువర్తనాలు కానీ చెప్పుకోవచ్చు, లేదు పదార్థాల యొక్క ధర్మాలు ఏ విధంగా ఉంటాయి, ప్రాపర్టీస్ ఏ విధంగా ఉంటాయి అనేది మనం దీన్ని మాట్లాడవచ్చు. అంటే లో టెంపరేచర్కి వెళ్ళే కొద్దీ మనకి ఏం జరుగుతుంది అనేది మనం చూస్తే ఇది ఎగ్జిబిట్స్ సమ్ పెక్యులర్ ప్రాపర్టీస్ అట్ లో టెంపరేచర్స్ కంపేర్ టు నార్మల్ రూమ్ టెంపరేచర్ అంటే సాధారణ ఉష్ణోగ్రతలతో పోలిస్తే మనకి లో టెంపరేచర్స్ దగ్గరికి వెళ్ళే కొద్దీ కొన్ని ప్రత్యేకమైన స్వభావాన్ని లేదా ధర్మాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి. ఇక మనం దీని గురించి మనం మాట్లాడుకుంటే అంటే లో టెంపరేచర్ ఫిజిక్స్ అనేది క్రయోజెనిక్ రాకెట్ ఇంజనీరింగ్లో చాలా మేజర్ రోల్, అంటే మనకి శాటిలైట్స్ ప్రయోగించేటప్పుడు క్రయోజెనిక్ ఇంజిన్స్ వాడతారు, అంటే అక్కడ లిక్విడ్ ఇంధనాన్ని అంటే ఇక్కడ లిక్విడ్ హైడ్రోజన్ ఇలాంటి వాటిని మనం దాని లోపల మనం ఫ్యూయల్స్ కింద లిక్విడ్ ఫ్యూయల్స్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. లిక్విడ్ ఫ్యూయల్స్ మనం యూజ్ చేయడం వల్ల అంటే టెంపరేచర్ తగ్గే కొద్దీ పరిమాణం తగ్గిపోతూ ఉంటుంది అనేది మనకు తెలుసు, వాల్యూమ్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది టెంపరేచర్ తగ్గుతూ ఉంటే, ప్రపోర్షనల్గా ఉంటుంది టెంపరేచర్ తగ్గితే వాల్యూమ్ తగ్గుతుంది. సో ఇలాంటి సందర్భంలో మనకి ఆ రాకెట్ యొక్క సైజుని పరిమాణాన్ని మనం తగ్గించుకోవడానికి తగినంత ఎక్కువ దూరం అది ట్రావెల్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది క్రయోజెనిక్ రాకెట్ ఇంజనీరింగ్ అంటాం, దానిలో చాలా మేజర్ రోల్. అలాగే సాధారణంగా మనం పరిశీలిస్తే ఈ డిఫరెంట్ బిహేవియర్ అంటే పెక్యులర్ బిహేవియర్ ఏంటి అనేది మనం చూస్తే మనకి బిలో ది 90 డిగ్రీ కెల్విన్ అంటే సుమారుగా 90 డిగ్రీల కెల్విన్ ఉష్ణోగ్రత దగ్గర ఆల్ ద కెమికల్ రియాక్షన్స్ ఆర్ సీజర్ ఆఫ్, అంటే కెమికల్ రియాక్షన్స్ అనేవి రసాయనిక చర్యలు అనేవి దాదాపుగా ఆగిపోతాయి అన్నమాట. ఎప్పుడైతే రసాయనిక చర్యలు ఆగిపోయాయో డికంపోజిషన్ అనేది ఆగిపోతుంది, దానివల్ల మనకి ఏమవుతుందంటే వీ కెన్ స్టోర్ వెజిటబుల్స్ ఆర్ మీట్ ఆర్ ఫ్లెష్ ఆఫ్ ది యానిమల్స్ వితౌట్ ఎనీ ప్యూరిఫికేషన్, అంటే వీ ప్రిజర్వ్ ది యానిమల్స్ ఆర్ వెజిటబుల్స్ అంటే యానిమల్ ఫ్లెష్ కానీ వెజిటబుల్స్ కానీ వితౌట్ ప్యూరిఫికేషన్, ఏ విధంగా అయినా శుభ్రం చేయాల్సిన అవసరం లేకుండా దాన్ని ఎంతకాలమైనా ప్యూరిఫై దాన్ని స్టోర్ చేసుకోవచ్చు, అంటే అది ఇక డికంపోజ్ అవ్వదు అన్నమాట. డికంపోజ్ అవ్వడానికి కారణం
కెమికల్ రియాక్షన్స్. ఆ కెమికల్ రియాక్షన్స్ ఎప్పుడైతే మనకి సీజ్ ఆఫ్ అయిపోయాయో, ఆగిపోవడం జరిగిందో, మనకి ఆల్మోస్ట్ మనకి డికంపోజిషన్ ఆగిపోయింది కాబట్టి అవి చెడిపోకుండా ఎంతకాలమైనా నిలవ ఉండడం అనేది సాధ్యం అవుతుంది. అలాగే సీడ్స్ని బిలో అంటే ఎయిర్ యొక్క ఎయిర్ లిక్విడ్ యొక్క టెంపరేచర్ దగ్గర మనం స్టోర్ చేసాం అనుకోండి, లేదా లో టెంపరేచర్ అంటే బిలో 90 degrees ఆర్ 100 degrees కెల్విన్ దగ్గర మనం స్టోర్ చేసినప్పుడు దానికి మొలకెత్తే స్వభావం అనేది ఇంకా ఉంటుంది తప్ప అది పాడవదు అన్నమాట. సీడ్స్ని ఎంతకాలమైనా మనం వాటిని నిల్వ ఉంచడం అనేది సాధ్యం అవుతుంది. ఇక నెక్స్ట్ మనం వస్తే మనకి లెడ్ అనేది సుమారు 83 degrees కెల్విన్ దగ్గర మనకి ఎలాస్టిసిటీని కోల్పోతుంది అన్నమాట. ఇట్ లాస్ట్ ని ఎలాస్టిసిటీ బిలో ది 83 degrees కెల్విన్, అంటే సుమారు 83 degrees కెల్విన్ దగ్గర మనకి సీసం ఏం చేస్తుంది, ఎలాస్టిసిటీ స్థితిస్థాపక ధర్మాన్ని కోల్పోయి ప్లాస్టిసిటీని గెయిన్ చేస్తుంది, అంటే రబ్బర్ లాగా మారిపోతుంది అన్నమాట. ఇక స్కిన్ కానీ ఊల్ కానీ లేదా కాటన్ కానీ ఇవి దే ఎగ్జిబిట్స్ ఫ్లోరోసెన్స్ అట్ లో టెంపరేచర్స్, అంటే అల్ప ఉష్ణోగ్రతల దగ్గర ఇవన్నీ కూడా ఫ్లోరోసెన్స్ అంటే ప్రతిదీప్తిని ప్రదర్శిస్తాయి, అంటే మెరుస్తూ కనిపిస్తాయన్నమాట. ఇక రెసిస్టెన్స్ అనేది మనం తీసుకున్నాం అనుకోండి, జనరల్గా రెసిస్టెన్స్ ఆఫ్ ది ఆల్ ప్రాపర్టీస్ డిక్రీజ్ విత్ ది డిక్రీజ్ ఆఫ్ టెంపరేచర్, మనం ఎలక్ట్రిసిటీలో నేర్చుకుంటాం. అంటే నిరోధం అనేది, విద్యుత్ నిరోధం అనేది ఉష్ణోగ్రత తగ్గే కొద్దీ క్రమంగా తగ్గుతుంది అనేది మనకు తెలుసు. కొన్ని మెటల్స్ విషయంలో మనం చూసుకుంటే అట్ ఏ పర్టికులర్ లో టెంపరేచర్ ద రెసిస్టెన్స్ ఈజ్ కంప్లీట్లీ వ్యానిష్డ్, అంటే పూర్తిగా కూడా శూన్యమైపోతుంది అన్నమాట. ఎప్పుడైతే రెసిస్టెన్స్ శూన్యమైపోయిందో ద ఆర్డినరీ కండక్టర్ ఈజ్ బికమ్స్ లైక్ సూపర్ కండక్టర్, అంటే సాధారణమైన వాహకం కూడా అతివాహకం కింద ప్రవర్తిస్తుంది అన్నమాట. సో అతివాహకం కింద ప్రవర్తించడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి ఏ విధమైన ఎనర్జీ లాస్ లేకుండా ఎంతకాలమైనా మనం ఎనర్జీని మనం ఒక చోటు నుంచి మరో చోటుకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సాధారణంగా సమ్మర్ సీజన్లో మనకి పవర్ లాసెస్ వస్తూ ఉంటాయి. కారణం ఏంటి, కేబుల్ కట్ అయిపోవడాలు అంటే దానికి కారణం ఏంటి, వేడెక్కిపోవడం వల్ల అవి కరిగిపోయి కట్ అయిపోతుంది అన్నమాట. అదే లో టెంపరేచర్ దగ్గర ఎలక్ట్రిసిటీని మనం అంటే విద్యుత్తును ఎంతకాలమైనా మనం పంపించవచ్చు. కారణం ఏంటి, రెసిస్టెన్స్ జీరో అయిపోయింది కాబట్టి. సచ్ ప్రాపర్టీ ఇస్ కాల్డ్ సూపర్ కండక్టివిటీ, అతి వాహకత అంటాం. సాధారణంగా 43 degrees కెల్విన్ దగ్గర కాపరు సూపర్ కండక్టర్గా బిహేవ్ చేస్తుంది. అలాగే సుమారు 3 degrees కెల్విన్ దగ్గర టంగ్స్టన్ అంటే తగలం సూపర్ కండక్టర్గా పనిచేస్తుంది. అలాగే ఇక నెక్స్ట్ మనం చూస్తే ఆర్డినరీ టెంపరేచర్స్ దగ్గర మనకి ఆక్సిజన్ గ్యాస్ని మనం తీసుకున్నాం అనుకోండి, ఇట్ ఈస్ నాట్ ఏ పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ అట్ నార్మల్ టెంపరేచర్స్, అంటే సాధారణ ఉష్ణోగ్రత దగ్గర ఆక్సిజన్ వాయువుని మనం తీసుకుంటే అది పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ కాదు. కానీ అట్ లో టెంపరేచర్స్ ఇస్ ఇట్స్ కన్వర్టింగ్ ఇన్ టు ఆక్సిజన్ లిక్విడ్, ఇట్ ఎగ్జిబిట్స్ పారామాగ్నెటిక్ ప్రాపర్టీ, అంటే పారాయస్కాంతిక ధర్మాన్ని ప్రదర్శిస్తుంది అన్నమాట. ఇక్కడ ఆక్సిజన్ని ద్రవంగా మార్చినప్పుడు, ఆక్సిజన్ ద్రవంగా మారాలంటే టెంపరేచర్స్ మనం డిక్రీజ్ చేయాలంటే లో టెంపరేచర్ దగ్గరికి వెళ్ళేసరికి అది మనకి ఆ పారామాగ్నెటిక్ ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే టెంపరేచర్ తగ్గే కొద్దీ అంటే నియర్ టు ది 0 degrees కెల్విన్కి వెళ్ళే కొద్దీ ఎంట్రపీ కూడా మనకి డిక్రీజ్ అవుతూ ఉంటుంది, ఎంట్రపీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఇక సూపర్ ఫ్లూయిడిటీ, సూపర్ ఫ్లూయిడిటీ అంటే అతి ప్రవాహకత అంట. అట్ లో టెంపరేచర్స్ ద విస్కాసిటీ ఆల్సో డిక్రీజెస్ విత్ డిక్రీజ్ ఆఫ్ టెంపరేచర్స్, అంటే విస్కస్ ఫోర్స్ లేదా విస్కాసిటీ అనేది మనకి టెంపరేచర్ తగ్గుతూ ఉంటుంది అంటే విస్కాసిటీ కూడా తగ్గుతూ ఉంటుంది. విస్కాసిటీ అనేది ఏంటి, ఇట్ ఈజ్ ఆల్సో రెసిస్టివ్ ఫోర్స్, ఇది కూడా ఒక నిరోధ బలమే, అంటే ప్రవాహంలో మనకి ఇది కనిపిస్తుంది ఫ్లూయిడ్స్లో.
So, when we get low temperatures, we nearly 2 degree Kelvin. మనం తీసుకుంటే సుమారుగా 2 డిగ్రీల కెల్విన్ దగ్గర మనకి హీలియం లిక్విడ్ ఎగ్జిబిట్ సూపర్ ఫ్లూయిడిటీ అతి ప్రవాహకత ధర్మాన్ని ప్రదర్శించడం అనేది జరుగుతుంది. ఎట్ దిస్ టెంపరేచర్ ద లిక్విడ్ పాసెస్ త్రూ ది క్యాపిలరీ ట్యూబ్ వితౌట్ ఎనీ రెసిస్టెన్స్, అంటే ఏ విధమైన నిరోధం లేకుండా క్యాపిలరీ ట్యూబ్ ద్వారా, అంటే సన్నని కేశనాళిక ద్వారా చాలా ఈజీగా ప్రవహించడం అనేది జరుగుతుంది. అలాగే ఒక పాత్రలో మనం తీసుకున్నాం అనుకోండి, ఇట్ క్రీప్స్ అలాంగ్ ది వాల్స్ ఆఫ్ ది వెసల్, అంటే ఆ పాత్ర యొక్క గోడలు వెంబడి పైకి ఎగబాకడం జరుగుతుంది. దీన్నే క్రీపింగ్ ఎఫెక్ట్ అంటాం. అంటే ఆ పాత్ర అంటే లో టెంపరేచర్ దగ్గర మనకి ఈ సూపర్ ఫ్లూయిడిటీ అనే పెక్యులియర్ బిహేవియర్ ఒకటి ఎగ్జిబిట్ అవ్వడం జరుగుతుంది. అక్కడ మనకి దీనికి కారణం ఏంటంటే విస్కాసిటీ అనేది ఆల్మోస్ట్ జీరో, అంటే ఫ్రిక్షన్ లెస్ అయిపోతుంది అనమాట. ఏ విధమైన నిరోధ బలం అనేది అక్కడ పనిచేయడం అనేది ఉండదు. దానివల్ల మనకి సూపర్ ఫ్లూయిడిటీ అనే బిహేవియర్ అక్కడ కనిపిస్తుంది. సో ఈ విధంగా మనకి సబ్స్టెన్సెస్ యొక్క ప్రాపర్టీస్ నార్మల్ టెంపరేచర్స్ దగ్గర ఉన్న ప్రాపర్టీస్తో కంపేర్ చేస్తే ఇక్కడ కాస్త డిఫరెంట్గా ప్రవర్తించడం అనేది జరుగుతుంది. అంటే నార్మల్ టెంపరేచర్ దగ్గర ఆర్డినరీ కండక్టర్ అంటే సాధారణ వాహకంగా ఉన్నది, దాని ద్వారా విద్యుత్తు పంపిస్తుంది, టెంపరేచర్ పెరిగిపోతున్న కారణం ఏంటి, రెసిస్టెన్స్ ఉంటుంది కదా. అదే సమ్ లో టెంపరేచర్ దగ్గరికి మనం తీసుకెళ్ళాం అనుకోండి, ఒక పర్టికులర్ లో టెంపరేచర్, ఆ పర్టికులర్ లో టెంపరేచర్ని ట్రాన్సిషన్ టెంపరేచర్ అంటే పరివర్తన ఉష్ణోగ్రత, అంటే ఏ ఉష్ణోగ్రత దగ్గర అయితే సాధారణ వాహకం అతివాహకంగా మారుతుందో ఆ ఉష్ణోగ్రతని ట్రాన్సిషన్ పరివర్తన ఉష్ణోగ్రత అంటాం. అట్ విచ్ టెంపరేచర్ ద ఆర్డినరీ కండక్టర్ బికమ్స్ సూపర్ కండక్టర్, సచ్ టెంపరేచర్ ఇస్ కాల్డ్ ట్రాన్సిషన్ టెంపరేచర్. సో ఇది మనకి లో టెంపరేచర్స్ దగ్గర వీటి యొక్క ప్రాపర్టీస్, అంటే సబ్స్టెన్సెస్ యొక్క ప్రాపర్టీస్ డిఫరెంట్ ఇవి మనకి ఏ విధంగా ప్రవర్తిస్తాయి అనేది మనం చూస్తే. దీని మీద ఒక షార్ట్ నోట్స్ మనకి రావడానికి అవకాశం ఉంటుంది. అయితే దీనికన్నా ముఖ్యమైనది ఎఫెక్ట్ ఆఫ్ ది క్లోరోఫ్లోరోకార్బన్స్, అంటే భూమి చుట్టూ ఉండే వాతావరణాన్ని అంటే అట్మాస్ఫియర్ అంటాం దీన్ని, అంటే ఇక్కడ గ్యాసియస్ ఎన్వలప్ అంటే వాయు ఆచ్ఛాదనం, దీన్ని మనం అట్మాస్ఫియర్ అని పిలుస్తున్నాం వాతావరణం. ఈ వాతావరణంలో రకరకాల వాయువులు ఉంటాయి మనకి తెలుసు. దానిలో ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే ఆక్సిజన్, నైట్రోజను, హైడ్రోజను, కార్బన్ డైఆక్సైడ్ ఇలాంటివి మనకి ముఖ్యమైన కొన్ని వాయువులు దీని లోపల ఉండటం అనేది జరుగుతుంది. ఈ గ్యాసెస్ ఎన్వలప్ని లేదా అట్మాస్ఫియర్ని అంటే భూమి మీద నుంచి మనం ఎర్త్ మీద నుంచి మనం తీసుకుంటే దాన్ని డిఫరెంట్ లేయర్స్ కింద మనకి డివైడ్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే ట్రోపోస్ఫియరు, స్ట్రాటోస్ఫియరు, మీసోస్ఫియరు, అయోనోస్ఫియరు, అయోనోస్ఫియర్నే థెర్మోస్ఫియర్ అని కూడా పిలుస్తాం మనం. సో ఇలా మనం దీన్ని డిఫరెంట్ లేయర్స్ కింద ఇక్కడ డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే అక్కడ టెంపరేచర్స్ అలాగే ఆ రేంజ్ని బట్టి, ఆల్టిట్యూడ్ రేంజ్ని బట్టి మనం డిఫరెంట్ లేయర్స్ కింద డివైడ్ చేశారు. సుమారుగా భూమి యొక్క వాతావరణం అంటే భూమి పైనుంచి మనం సుమారు 11 కిలోమీటర్స్ రేంజ్ వరకు ట్రోపోస్ఫియర్ అని, 11 to 50 స్ట్రాటోస్ఫియర్ అని, 50 to 85 కిలోమీటర్స్ మనకి మీసోస్ఫియర్ అని, దాని పైన ఉన్న దాన్ని మనం థెర్మోస్ఫియర్ ఆర్ అయోనోస్ఫియర్ అని డిఫరెంట్ లేయర్స్ కింద ఇక్కడ మనం డివైడ్ చేయడం జరిగింది. ఇందులో మనకి స్ట్రాటోస్ఫియర్లో సుమారుగా 15 to 30 కిలోమీటర్స్ రేంజ్లో అంటే ఆల్టిట్యూడ్ రేంజ్లో మనం చూస్తే మనకి ఓజోన్ అనేది ఒక లేయర్ కింద ఫామ్ అయి ఉంటుంది, అంటే O3. సో ఈ ఓజోన్ అనేది మనకి ఎందుకు అంటే ఇట్ ప్రొటెక్ట్స్ ది డైరెక్ట్ ఎక్స్పోజర్ ఆఫ్ ది అల్ట్రావైలెట్ రేడియేషన్ ఫ్రమ్ సన్, అంటే సూర్యుడి నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాల నుంచి డైరెక్ట్గా మన మీద సూటిగా పడకుండా ఈ ఓజోన్ లేయర్ అనేది మనకి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అంటే ఒక ప్రొటెక్టింగ్ షీల్డ్ కింద ఉంది, రక్షణ కవచం.
ఇప్పుడైతే మనకి అల్ట్రా వైలెట్ రేస్ మనకి డైరెక్ట్ ఎక్స్పోజర్ అవ్వట్లేదు. దానివల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి, అంటే అల్ట్రా వైలెట్ రేస్ వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. సో ఈ అల్ట్రా వైలెట్ రేస్ ఎప్పుడు దానిలో మనం పడినప్పుడు ఏం చేస్తుందంటే ఈ ఓజోన్ కాస్త డికంపోజ్ అయ్యి, అంటే ఓజోన్ O3 కాస్త O2 కింద O కింద మారిపోతుంది అన్నమాట. అంటే ఆక్సిజన్ అణువు పరమాణువుల కింద విడిపోయి మనకి ఆక్సిజన్ వల్ల మనకి ఉపయోగం ఉంది అనేది మనకు తెలుసు. సో ఈ ఓజోన్ అని అల్ట్రా వైలెట్ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. మరి ప్రొటెక్ట్ చేయడం వల్ల అంటే అది లేకపోతే వచ్చే నష్టం ఏంటి అనేది మనకు తెలియాలి కదా. ఓజోన్ లేయర్ అనేది లేకపోతే మనకి డైరెక్ట్గా అల్ట్రా వైలెట్ రేస్ డైరెక్ట్గా మన మీద ఎక్స్పోజ్ అవుతాయి, ఉంటాయి మన మీద ఇన్సిడెంట్ అవుతాయి, మన మీద పడినప్పుడు మనకి చాలా నష్టాలు ఉన్నాయి. ముఖ్యంగా హ్యూమన్ బీయింగ్లో DNAని ఇది డ్యామేజ్ చేస్తుంది, అంటే రీప్రొడక్టివ్ కెపాసిటీ అన్నమాట. దాన్ని DNAని ఎప్పుడైతే డ్యామేజ్ చేసిందో మనకి పునరుత్పత్తి అనేది దాదాపుగా ఆగిపోతుంది. అలాగే ఇట్ లీడ్స్ టు స్కిన్ క్యాన్సర్స్, అంటే ఇంక్రీజ్ ఆఫ్ స్కిన్ క్యాన్సర్స్, అంటే చర్మ క్యాన్సర్కు సంబంధించి అంటే అటువంటి వ్యాధుల్ని మనకి అల్ట్రా వైలెట్ రేస్ పెరగడానికి అవకాశం ఇస్తాయి అన్నమాట. అంటే చాలా ఎక్కువగా ఆ వ్యాధికి గురవడం అనేది జరుగుతుంది డైరెక్ట్గా అల్ట్రా వైలెట్ రేస్కి మనం ఎక్స్పోజ్ అయితే. అలాగే ఇట్ డిక్రీజెస్ ది ఎఫెక్ట్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ప్రాపర్టీ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ది ఫోటోసింథసిస్, అంటే కిరణజన్య సంయోగ క్రియని మనం తగ్గించేస్తుంది. దానివల్ల గ్రీనరీ తగ్గిపోతుంది. ఇంకా మనం మాట్లాడుకుంటే హ్యూమన్ బీయింగ్స్ మీద చాలా వరకు కూడా ఇవి మొత్తం అంతా కూడా, అంటే అటు యానిమల్స్ కావచ్చు, హ్యూమన్ మనుషులు కావచ్చు, వీళ్ళ మీద మనకి చాలా ఎఫెక్ట్ ఉంటుంది క్లోరోఫ్లోరోకార్బన్స్ వల్ల, అంటే చాలా నష్టాలు మనకి కలగడం అనేది జరుగుతుంది. ఇవన్నీ జరగకుండా మనకి ఓజోన్ లేయర్ మనం ప్రొటెక్ట్ చేస్తాం. ఓజోన్ లేయర్ ప్రొటెక్ట్స్ అస్ ఫ్రమ్ ది డైరెక్ట్ ఎక్స్పోజర్ ఆఫ్ ది అల్ట్రావైలెట్ రేస్. సూటిగా మన మీద అతినీలలోహిత కాంతి కిరణాలు పడకుండా, అంటే సూర్యుడి నుంచి మనకి ఎనర్జీ రిలీజ్ అవుతుంది, దానిలో అన్ని వేవ్లెన్స్తో మనకి లైట్ రేడియేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అందులో మనకు ఉపయోగపడేది కొంత ఉంటుంది, మనకి డ్యామేజ్ కలిగించేవి కొన్ని ఉన్నాయి. అల్ట్రా వైలెట్ రేస్ అనేవి మనకి ఎఫెక్ట్ అవుతాం కాబట్టి దానివల్ల వాటిని ఓజోన్ లేయర్ ఆపడం అనేది జరుగుతుంది. ఇక ఈ అల్ట్రా వైలెట్ రేస్ వల్ల టెంపరేచర్స్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ ఇస్ ర్యాపిడ్లీ ఇంక్రీజెస్, అంటే వేగంగా పెరిగిపోవడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ గ్లోబల్ వార్మింగ్ అంటాం. సో అంటే ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి, ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం వల్ల ఏమవుతుంది, మొత్తం అన్నీ కూడా సీజన్స్ అన్నీ కూడా డిస్టర్బ్ అయిపోతాయి అన్నమాట. అంటే సీజనల్గా జరగాల్సినవి ఏవి సీజనల్గా జరగవు, అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి, అంటే డెమ్ కురిసేస్తే పొలం అని వర్షాలు వరదలు వచ్చేస్తాయి, ఫ్లడ్స్ వచ్చేస్తూ ఉంటాయి వరదలు, అలాగే మంచు కొండలు మనకి ఉన్నాయి అవి కరిగిపోవడం అనేది జరిగిపోతుంది. కరిగిపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే వాటర్ దాని నుంచి వచ్చేసి ఫ్లడ్స్ కారణం అవుతుంది. అంటే టెంపరేచర్స్ పెరిగిపోవడం వల్ల మనకి వాతావరణంలో ఉండే సమతుల్యత అనేది దెబ్బతినడం అనేది జరుగుతుంది. కాబట్టి మనకి ఆ ఓజోన్ లేయర్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఆ ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది అంటే అది ఎందుకు డ్యామేజ్ అవుతుంది అనేది మనం మాట్లాడుకుంటే ఎందుకు ప్రొటెక్ట్ చేసుకోవాలో ఆల్రెడీ కారణాలు మనం చెప్పుకున్నాం. అవి లేకుండా చేసుకోవాలంటే ఓజోన్ లేయర్ని మనం ప్రొటెక్ట్ చేయాలి, అంటే అది నాశనం అయిపోకుండా మనం చూసుకోవాలి. సాధారణంగా మనం యూజ్ చేసే ఎయిర్ కండిషన్స్ వల్ల, మోటార్ వెహికల్స్ వల్ల మనకి క్లోరోఫ్లోరోకార్బన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి అనేది మనకు తెలుసు. క్లోరోఫ్లోరోకార్బన్స్ ఆర్ రిలీజ్డ్ డ్యూ టు ది యూజెస్ ఆఫ్ మోటార్ వెహికల్స్ అండ్ ఎయిర్ కండిషనర్స్, ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే. సో వీటి వల్ల మనకి క్లోరోఫ్లోరోకార్బన్స్ రిలీజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ది డ్యామేజ్ ది ఓజోన్ లేయర్, ఓజోన్ పొర అనేది డ్యామేజ్ చేస్తాయి, అంటే నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తాయి ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్. అంటే ఎంత ఎక్కువ మన క్లోరోఫ్లోరోకార్బన్స్ మనం యూజ్ చేస్తే ఓజోన్ లేయర్ అంత ఎక్కువ డ్యామేజ్ అయిపోతుంది.
ఎంత ఎక్కువ డ్యామేజ్ అయితే మనకి అల్ట్రా వైలెట్ రేస్ నుంచి అంత ఎక్కువ నష్టం ఉంటుంది. కారణం ఏంటంటే పొర తగ్గిపోయింది అనుకోండి, అల్ట్రా వైలెట్ రేస్ని అది ఆపడం అనేది సాధ్యం కాదు, కాబట్టి మనకి డ్యామేజ్ అనేది జరగడానికి అవకాశం ఉంటుంది. అయితే ఆల్మోస్ట్ యావరేజ్గా చూస్తే నియర్లీ 5% ఆఫ్ ఓజోన్ లేయర్ ఈజ్ డ్యామేజ్, సుమారుగా 5% ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయిందట. అట్ సౌత్ పోల్స్ నియర్లీ అబౌట్ 50%, అంటే సౌత్ పోల్ అంటే దక్షిణ ధ్రువం దగ్గర చూస్తే దాదాపు 50% ఓజోన్ లేయర్ అక్కడ దెబ్బతింటాం అనేది జరిగింది. అంటే ఈ ఓజోన్ లేయర్ డ్యామేజ్ అవడాన్నే ఓజోన్ పొరకి చిల్లు పడింది అంట, పోలింది ఓజోన్ లేయర్. దీనికి అందరికీ కారణం ఏంటి? క్లోరోఫ్లోరోకార్బన్స్. ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్ని మనం యూసేజ్ అనేది తగ్గిస్తే మనం ఓజోన్ లేయర్ని ప్రొటెక్ట్ చేసినట్టు అవుతుంది, అంటే దాన్ని చిల్లు పడకుండా అంటే డ్యామేజ్ అవ్వకుండా మనం చేసినట్లు అవుతుంది. దానివల్ల మనల్ని మనం రక్షించుకున్నట్టు, అంటే ఈ అల్ట్రావైలెట్ రేస్ నుంచి మనం ప్రొటెక్ట్ అవ్వడానికి అది ఉపయోగపడుతుంది, కాబట్టి దాన్ని మనం సేవ్ చేస్తే అది మనల్ని సేవ్ చేస్తుంది. సో ఈ విధంగా మనకి ఓజోన్ లేయర్ అనేది మనకి ఉపయోగపడుతుంది. అయితే దీనికి సంబంధించి మనం ప్రొటెక్ట్ చేయాలి అంటే ఈ రిడ్యూస్ ది యూసేజ్ ఆఫ్ క్లోరోఫ్లోరోకార్బన్స్, అంటే క్లోరోఫ్లోరోకార్బన్స్ ఉన్న ఇంధనాన్ని మనం అంటే ఎకో ఫ్రెండ్లీ ఫ్యూయల్స్ మనం వాడాల్సిన అవసరం ఉంటుంది. ఎయిర్ కండిషన్స్లో కానీ లేకపోతే మోటార్ వెహికల్స్లో కానీ మనం వాడేటప్పుడు, లేదా వాటికి సబ్స్టిట్యూట్స్ ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉంటే మనం వాటిని వాడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మనకు వచ్చే డీజిల్ కాకుండా బయో డీజిల్ ఇలా రకరకాల ప్రత్యామ్నాయాలు, అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ విద్యుత్ వెహికల్స్ను వాడడం కానీ ఇలా మనం యూజ్ చేయడం వల్ల మనకి క్లోరోఫ్లోరోకార్బన్స్ యొక్క ప్రొడక్షన్ తగ్గిపోతుంది. దానివల్ల మనకి ఓజోన్ లేయర్ అనేది డ్యామేజ్ అవ్వడం అనేది రెడ్యూస్ అవుతుంది. కాబట్టి మనం అల్ట్రావైలెట్ రేస్ నుంచి మనం ప్రొటెక్ట్ అవ్వడం అనేది, అంటే రక్షించబడడం అనేది మనకు జరుగుతుంది. అంటే అది మనకి ప్రొటెక్షన్ లేయర్గా ఉంది, కాబట్టి దాన్ని సేవ్ చేసుకోవడం వల్ల మనకి ఈ నష్టాలు జరగకుండా ఉంటాయి. ఇలా ఈ ఓజోన్ లేయర్ వల్ల మనకు ఉపయోగాలు ఏంటి, అల్ట్రావైలెట్ రేస్ వల్ల డ్యామేజ్ ఏంటి, క్లోరోఫ్లోరోకార్బన్స్ వల్ల ఓజోన్ లేయర్ మీద ఎఫెక్ట్ ఏంటి అనేది మనకు ఒక షార్ట్ నోట్స్గా రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎక్స్ప్లెయిన్ ది ఎఫెక్ట్ ఆఫ్ క్లోరోఫ్లోరోకార్బన్స్ అంటే కేవలం రూమ్ లైన్ గ్లాస్ ఊరుకొని దీనికి ఇలా జరుగుతుందని చెప్పాం కదా. అల్ట్రా ఓజోన్ లేయర్ వల్ల మనకు ఉండే అడ్వాంటేజ్ ఏంటి అనేది, లేదా అల్ట్రావైలెట్ రేస్ వల్ల ఉండే డిజడ్వాంటేజ్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసి, ఆ తర్వాత క్లోరోఫ్లోరోకార్బన్స్ వల్ల మనకు ఓజోన్ లేయర్ మీద ఏ విధమైన ఎఫెక్ట్ వస్తుంది అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసి రాస్తే మనకి షార్ట్ నోట్స్లో 5 marks మనకి అవార్డ్ చేయడం అనేది జరుగుతుంది. సో దీంతో ఈ యూనిట్ మనకు కంప్లీట్ అయింది. నెక్స్ట్ యూనిట్ మనం నెక్స్ట్ క్లాసులో స్టార్ట్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.